హలో అండి మీ అందరికీ చిట్టిపాపాయి కథలకి స్వాగతం ఈరోజు మనం ఎవరు గొప్ప అనే ఒక చందమామ కథ చెప్పుకోబోతున్నాము ఒకనాడు ఒక రైతు దూరాన ఉన్న పట్టణానికి పోతూ ఉండగా దారిలో అతనికి ఒక వ్యాపారి ఒక ఉపాధ్యాయుడు తగిలారు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ నడక సాగించారు మధ్యాహ్నం అయింది ముగ్గురికి ఆకలిగా ఉన్నది ఎవరి దగ్గర ఆహారం లేదు దరిదాపులలో ఒక గ్రామమైనా లేదు ఆ స్థితిలో వాళ్ళు ఒక తోట వద్దకు వచ్చారు అందులో పనస చెట్లున్నాయి వాళ్ళు తోటలో ప్రవేశించి తోటమాలని కలుసుకుని తమకు ఆకలిగా ఉన్నదని ఒక పనసపండు ఇచ్చినట్టయితే దాన్ని పంచుకు తిని ఆకలి తీర్చుకుంటామని చెప్పారు తోటమాలి సరేనని వారికి ఒక పనసపండు ఇచ్చాడు రైతు ఆ పండును తీసుకుని కోస్తూ మిగిలిన ఇద్దరికన్నా పెద్ద వాటా సంపాదించాలన్న ఉద్దేశంతో మన ముగ్గురము మూడు వృత్తుల వాళ్ళం నేను వ్యవసాయం చేస్తాను వ్యాపారి వర్తకం చేస్తాడు ఉపాధ్యాయుడు విద్య నేర్పుతాడు ఈ వృత్తులలో ఏది గొప్పదో వాళ్ళకి పండులో ఒక భాగం అదనం దీనికి మీరిద్దరూ ఏమంటారు అన్నాడు మనిషికి వస్తువుల అవసరం కన్నా చదువుకన్నా ఆహారం ముఖ్యమైనది గనక ఆహారం పండించే తన వృత్తే ప్రధానమైనదని వాదించి పండులో అదనపు భాగం పుచ్చుకుందామని రైతు ఉద్దేశం రైతు ఇలా అనేసరికి ఉపాధ్యాయుడు నువ్వు చెప్పిన దానికి ఒక కథ చెబుతాను ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు వాళ్ళు బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవాళ్ళు ధనికుడు వృద్ధుడైపోతున్నాడు ఆయన పోయిన మరుక్షణం ముగ్గురు కొడుకులు ఉన్నదంతా అలాములు పలాములు చేసేస్తారు అలా జరగకుండా చేయటానికి ఆయన ఒక ఉపాయం ఆలోచించాడు ఆయన ఒక్కొక్క కొడుకునే విడివిడిగా పిలిచి వాడికి తన వాంగ్మూలం చూపాడు అందులో ఏమి రాసి ఉన్నదంటే తన మరణ అనంతరం తన ఆస్తిని నాలుగు భాగాలు చెయ్యాలని తన నుండి ఉంగరం పొందిన వాడికి ఒక భాగం అదనంగా ఇవ్వాలని ఉన్నది ధనికుడు ఒక్కొక్క కొడుకుతోనూ చూడు నాయన నువ్వు బుద్ధిగా ఉండి బాధ్యత తెలుసుకొని ప్రవర్తించావంటే ఆ ఉంగరం నీకే ఇస్తాను అని చెప్పాడు తరువాత కొంతకాలానికి ధనికుడు చనిపోయాడు పెద్దవాళ్ళు నలుగురు కూర్చుని ధనికుడి వాంగ్మూలం చదివి ఆయన వదిలిపెట్టిన ఆస్తిని నాలుగు భాగాలు చేసి ధనికుడి కొడుకులను పిలిచి మీలో మీ తండ్రి నుంచి ఉంగరం సంపాదించినది ఎవరు అని అడిగారు నేనే అంటూ ఒకడు ఉంగరం తీసి చూపాడు కాదు నేను అంటూ రెండోవాడు మూడోవాడు కూడా ఉంగరాలు తీసి చూపించారు ముగ్గురికి తండ్రి ఒకరికి తెలియకుండా ఒకరికి ఉంగరాలను ఇచ్చాడు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి పెద్దలు చేసేది లేక ముగ్గురికి తండ్రి ఆస్తిని సమానంగా పంచారు అని కథ ముగించి మన ముగ్గురి వృత్తులు మంచివే దాన్ని గురించి తర్కించిన అవసరం లేదు అలాగే మన ముగ్గురి ఆకలి సమానమే ఒక వృత్తివాడికి తక్కువ ఆకలి మరో వృత్తివాడికి ఎక్కువ ఆకలి ఉండదు అందుచేత పండును సమంగా పంచుకుని తిందాం అన్నాడు ఉపాధ్యాయుడు రైతు తన దురాశకు సిగ్గుపడి పనస పండును మూడు భాగాలు చేశాడు వాటిని ముగ్గురూ తిని తమ ఆకలి తీర్చుకుని ముందుకు సాగిపోయారు కథ సమాప్తం ఈ కథలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కథలు వినటానికి పాపాయి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి